ఏయ్, మర్యాదగా చెప్తావా లేదు? చెప్పను చెప్పను చెప్పను. నీ బాబు పేరు చెప్పు. రే వేవర్స్గా చెప్పను రా. ఏంటి, మా పాపాని డబ్బులు అడుగుతావా? నా పాప నిన్ను షూట్ చేసేస్తారు. ఆయన ఏరియాలో పెద్ద రౌడీ తెలుసా? బేటీకా ఫోన్. అరే బేటా, పాప బిజీ కదా, నేను తర్వాత మాట్లాడతాను. సరే సెటు, ఫ్రీ అయ్యాక ఈ నెంబర్ కాల్ చేయి. మగాడు వాయిస్. అరే బేటీ, క్యా హువా? పాపా కిడ్నాప్ కర్ లియా. పాపా ఏమంటున్నారా నువ్వు? అవును సెటో, నీ కూతురిని కిడ్నాప్ చేశాం. ఎవరా నువ్వు? నీ మొహం చూపించు, నీ మొహం నాకు చూపించు. రైల్లో ఉన్నావా లేదా? అరే మాట్లాడు. 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. 1 కోటి రూపాయలు చేటు వీళ్ళకి పైసా ఇవ్వద్దు. సరే సెటు, అయితే నువ్వు ఫోన్ పెట్టాయి, మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఓకే. అరే అరే, నా బేటీని ఏమి చేయకు, నీకు 1 కోటి రూపాయల సూట్ కేస్ తెచ్చిస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు బేటా. అందరిలాగా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావో? చెడు ఆ పని చెయ్యడు బేటా. సరే, 1/2 గంటలో లొకేషన్ షేర్ చేస్తాను, డబ్బు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఓకే, కొత్త సూట్ కేస్ లో డబ్బు పెట్టి ఇస్తాను, నా బేటీని ఏమి చేయకు. ఒకసారి బేటీతో మాట్లాడు. అవును, నువ్వెందుకు పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు? నా చేత మాట్లాడిస్తున్నావు బాబా. నేను కార్పొరేట్ సీట్కి నుంచుంటున్నాను కదా, నా వాయిస్ తెలిస్తే నాకు ఓటేయడం మానేస్తారు. రేపు ఓట్లు అడగడానికి ఇంటికి వెళ్తే దొరికిపోతాగా. నేనున్నాను బాబా. బాబా, నా పర్ఫార్మెన్స్ సూపర్, కుమ్మేస్తున్నావు, ఛాన్సే లేదు. సరే బాబా, జాగ్రత్త, కుర్రాలకు నువ్వు ఎవరో తెలీదు. నేను మళ్ళీ ఫుడ్ తీసుకొస్తాను, ఉదయం నుంచి దొబ్బుతున్నారు. కేర్ఫుల్. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఎవరు కట్టుబడేసింది? తెలీదు, ఎవరో తెలీదు. మీరెవరు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా పేరు సింహం. సింహవా? అవును. అదంతా చెప్పడానికి టైం. సారీ, మీ చేయి పట్టుకోవచ్చా? ముందుకు నుంచి మీ బ్యాగ్ పట్టుకోండి, రండి. చెప్తుంటే చీడు వచ్చా లేదా ఎస్కేప్ అయిపోదావా? కొంచెం పక్క చెరువు నుంచి తగ్గుతుంది. సమాలు, మీరు కుమ్మేయండి. Come on.
వచ్చేసావా బావా? ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? లక్కీగా నాకు అంటపడింది. లేదంటే మన ఏరియా సీట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏరా బావా, మన ఏరియాకి వచ్చి మన ఏరియా అమ్మాయిని కిడ్నాప్ చేసేంత పోటుగాడు ఎవడై ఉంటాడంటావు? నా చేతికి చిక్కాడు. సింహం, ఆ పోరంపోకు వాయిస్ నాకు బాగా గుర్తుంది, వాడిని వదిలిపెట్టకూడదు. అవును బావా, అవును. ఇవేంటి చేతిలో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మాట్లాడు. పానీపూరినా? బిర్యానీ. బిర్యానీ మటనా చికెనా? సూపర్. ఇంటికి వెళ్దాం మనం. పదండి పదండి. పాపా, అరే బేటీ, బేటీ కేసా టీకేనా? మేరీ సోనా, ఎలా వచ్చావు? అక్కడ పెద్ద ఫైట్ పాపా. మరి మేము వెళ్ళొస్తాం సార్. జై రామ్జీకి. లోపలికి రండి, లోపలికి రండి, రండి. ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. శుక్రియా బేటా, శుక్రియా. చాలా సంతోషం. ప్లీజ్ బయట. అరే బయట బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు పాపా. చూడలేదు కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనంతగా గుర్తుంది. ఆ తర్వాత ఈయన వచ్చి మీ పేరు చెప్పనే లేదే సార్. సింహం. సింహమా? హీరో సింహం. అరే హీరో సింహం, హీరో సింహం. వీడు నా ఫ్రెండ్ బాస్. వాసువా, అసలు మాట్లాడమే లేదు. బేటా వింటా నీ మాట, నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా. అరే కూర్చు, కానికిలే లావు. అదే కుదరదు, తినే వెళ్ళాలి ప్లీజ్. ఏక్ మినిట్, ఫోన్ ఆయా. ఓకే సెట్. సింహం, సీటింట్లో మనమేం చేస్తున్నావురా? అక్కడెవరున్నారు? ఎక్కడరా? థియేటర్లో అక్కడే అమ్మాయి ఉంది. అమ్మాయి అక్కడ కాదురా, ఇక్కడే ఉందిరా. అమ్మాయి ఇక్కడుందా? మరి క్యాషు? క్యాషా? నువ్వే కదా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టావు, ఇప్పుడు క్యాష్లు వేస్తారా? నేనెందుకురా తీసుకొచ్చి వదిలిపెడతాను? బావా ఆటలాడకరా, చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు. మన డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టిపడేశావు. నేనా? అవును, ఆ అమ్మాయి నువ్వే తన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చామనుకుంటోంది. నాకేమీ జ్ఞాపకం లేదురా. బావా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా, ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా. కొట్టానండి, క్రాక్ అంటున్నావా నన్ను? పొరా క్రాక్. ఈ సినిమాల్లో హీరోలు ఉంటారు చూడు, చాలా మంచోళ్ళుగా, అంత మంచోడుగా ఉన్నావు. ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది, నువ్వు ఎప్పట్లా మారిపోయావు. ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బావా. అరే అరే బయటోజీ, ఆబ్బి బయటోజీ.
మీరు నా బేటీని కాపాడారు, మీకే హెల్ప్ కావాలని అడగండి, ఈ సెటు మీకు చేస్తాడు. లేదు, ఒక మ్యాటర్ మాట్లాడాలి, మాట్లాడేద్దాం. సెటు, మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్గా నుంచుంటున్నా. వావ్, మీలాంటి బంగారం మనుషుల వాళ్ళు నించోవాలి. అదే సెటు కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది. డబ్బు ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50 లక్షలు ఖర్చు అవుద్ది, ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అరే బాప్ రే బాప్, 50 లాక్స్. డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అరే డోంట్ వరీ బేటా, పాప రిడ్యూస్ చేస్తాను, ఇంట్రెస్ట్లో బాగా రిడ్యూస్ చేస్తాను. సెటు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను? అరే 50 లక్షలు పెద్ద అమౌంటు బేటా, డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జి డబ్బు ఇస్తున్నాడు కదా, ఆ భగవాన్కి అందుకు ధన్యవాదాలు చెప్పు. చుప్ రహో బేటే, డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం కావాలని అడగండి, చేస్తాడు. ఎలక్షన్లో నుంచుంటున్నా, కుటుంబం అంతా వచ్చి నాకే ఓటే. శుక్రియా, అది సేట్జీ ఫ్రీగా చేస్తాడని. ఏక్ మినిట్ లడ్డు కావో, ప్యూర్ ఘీ ఆభి కావోనా, వన్ మోర్. బాబా, నిజంగా నేనే తనని కాపాడాను. నేను చేసిన పర్ఫార్మెన్స్కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతికి అందేదిరా, అంత పాడు చేసి నేను చేశానని అడుగుతున్నా. రేయ్, నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం, ఆ తర్వాతే కిడ్నాప్ ప్లాన్ వేశాం, మరి నేనేందుకు పాడు చేస్తాను రా? ఓ, అయితే నేను పాడు చేశానంటావా? ఇదిగో మీరు అడిగిన 50 లాక్స్. ఇవి మీ నాన్న ఇచ్చాడా? కాదు, నేనే ఇస్తున్నా. నాకు ఈ డబ్బు వద్దు. ఏ, నేను ఇవ్వకూడదా? మా ఏరియా జిమ్ మాస్టర్ని నేను డబ్బు అడిగాను, ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు, అందుకే. నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు. ఎలక్షన్లో మీరు గనక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు? మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం? అర్థమవుతుంది, కానీ మాట ఇచ్చేసానే, అదే ఆలోచిస్తున్నా. సరే పర్వాలేదులేండి. ఏమండి, ఒక నిమిషం వాసు, ఆ డబ్బు తీసుకో, లెక్క రాసించు, తర్వాత మాస్టర్తో చెప్పు, ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని, సరేనా? ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా అని బాగా ఆలోచించాను. ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు, నేనే నాయకుడినని, కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని. ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు. ఈరోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురుచూస్తున్నా. రాసింహం, పైకి రా.